ఎన్ని బాణము లేచి నన్ను తమ్ముతావో తలుపు మీ పెద్దది కంజాక్షుడవు ఉన్నాడు దగ్గర ఇద్దరు మధ్య అతను సాక్షిగా చెప్పుకోయా ఇన్ని బాణం వేసి నన్ను తమ్ముతావునన్నాక వినాట అర్జునుడు నిన్ను శరత్రయంలోని వచింతునల్లా సుధనుడా మూడు బాణములతో నిన్ను నలుగుతా అర్జునుడు అట్లా సంభవపోతే శాశ్వతమైన నరకానికి పోతానన్నాట అర్జునుడు సుధనుడు నీవు ఈ శరత్రయంలోని వచింతునన్నా అర్జున నీ మూడు బాణములు గెలిచిన నరకపోయినట్టయితే నా పుణ్యరావుతో కూడా నచ్చిపోవాలి అంటూ ఉన్నాడు సుధనుడు. ఒకదేవో మూడు బాణముల చేత నడుతానన్న అట అర్జునుడు నీ మూడు బాణములు నడుతానంటున్నాడు సుధనుడు. ఇద్దరు కూడా వారి యొక్క భక్తులేనట సూత్రదారి కదా ఎంత ఆడుస్తూ ఉన్నాడు అట్లా ఆడుస్తూ ఉన్నాట ఆ సర్వేశ్వరుడు ఆ పైన చెడం మీద ఉన్నటువంటి యొక్క అనువన్నది హనుమ చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడట. ఆ భక్తుల యొక్క ఆలాపూలా ఉంటుంది లేచాడు ఆ సుధనుడు లేచి దివ్యాస్త్రాలను ప్రయోగించాడట అర్జునుల మీద. ఒక దివ్యాస్త్రం వేసే వరకు రథాన్ని రథం పైకి లేచింది గగనానికి. అర్జునుడు తప్పింపు చెందిపోతూ ఉన్నాడు. ఆ సర్వేశ్వరుడు నాడే రథం బట్టి భూమి బయటించి పొట్టునాట గగనందున్నటువంటి రథాన్ని బట్టి yeah.
అయిపోయింది ఒక బాణం ఎగిరిపోయింది రెండవ బాణం ఉపయోగించిన రెండవ నాకున్నంతంగా ఆగి వదిలాడు అర్జునుడు భూతాన ఫలం ఉపయోగించి తను తెలిసినటువంటి భూతాన ఫలమేత్తు పెట్టాట ఆ బాణువులను సర్వేశ్వరుడు భక్తి వలంబు చేతన బాణం తొలిగలనర్చి ఆ కుధనుని యొక్క ప్రభావం చేత తలాగులు అయిపోయింది అర్జును యొక్క బాణము రెండు బాణములు ఎగిరిపోయినాయట ఇక మూడో బాణం ఉన్నది ఆకర్ణంత వాగి వదిలే అర్జునుడు నుప్పులు కప్పుతూ వస్తూ ఉందట రామావతార కాలములు సంరక్షించిన కలం ఉడిచిన మూడవ అణువునందు పూర్వము రామావతారం ఋషులను రక్షించినటువంటి యొక్క ఆ పుణ్య దాండు దారబోసాట ఆ భక్తి వలం చేత సుధర్మనున్నాడే దాన్ని నరికి వేశాడు కాని అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చవలసిన బాధ్యతను సర్వేశ్వరునికి ఒక మునికలే ఇచ్చి ఆ సుధనుడి యొక్క శిరస్సు నరికి వేసింది జన్మమూలా
ఉపయోగించి స్వచ్ఛం చేస్తుంది శిరస్సు. చూసా అంట అర్జునుడి నెవంక చూసి, అర్జున తెచ్చి భాగవతుని నీ కొరకు పొగట్టుకోవాల్సి వచ్చిందయ్యా అని ఆజ్యోతిన్మయాకారంబుతలయందు ఐక్యమున నుంచి ఆ బుధనుని యొక్క ఆ జీవాత్మను తన ఎందు ఐక్యం చేసుకున్నాట. ఆ పుచ్చనికి వెళ్ళిపోయాడు బుధనుడు. ఆ శరస్తోనరే గరుడు మీద అలంచిన ఆ గరుడాల వారు వచ్చి ఎందు తీసుకెళ్తున్నాట. అట్టి సమయం సాంభూర్తి వారి సంభూర్తి వారు పోయి ఆ శిరస్సును నిలుస్తున్నాట. ఏది ఆ కపాలములను యావత్తు ఆయన మెడలో ఉన్నాయి కాదు నాయకమని వాళ్ళకు పోసగా గుచ్చుకున్నాట ఆ శిరస్సుని. ఎవరు? సంభూర్తి వారు. ఆ పరమ భాగవతుని యొక్క శిరస్సు కనుక మహాపూజ్యముల యొక్క అభిప్రాయం చేత ఆ శిరస్సును ఆ దండలు కూర్చుకున్నాట. తదనంతరం హంసధ్వజుండు దుఃఖిందుకున్న ఓరమించి త్వరతుండు సుధనుడు పోయేవారికి హంసధ్వజుని యొక్క పని ఏం పోయింది? కానీ ఆ సురధుడు ఉన్నాడే అన్న తండ్రిని ఓరడించి ఎదుర్కొంటాట. పడి ప్రభో కృష్ణ నీ మహనీ నీ మహిమము నారద ముని ప్రవర్ణ స్వామి నీ యొక్క మహిమన్నదే నారద మహర్షి అని గురుగా చెప్పాడు మాకు. చెప్పిన కారణం చేత నీ పదారుల ఎందు భక్తి నిలిపి నీ యొక్క పదారుల ఎందు భక్తికి చేస్తూ ఉన్నావు. ఆ కారణం చేత మా యొక్క ఆపత్తులేవుతూ పోయి శ్రేయస్సులేవుతూ తప్పుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ అర్జునుడికై సుధనుడు తగ్గ నా తమ్ముని కబ్బని దోసదుగో జనార్దన ప్రభో ఏంటి పని గంధపు చెట్టు కాలేలకై గాల్చిన పై గంధపు చెట్టు అవుతూ బొగ్గులకై కాల్చిన మాదిరిగా సూర్యుని భూమికై ఎక్కించినట్టు నీ యొక్క పుణ్య ఫలమే అవుతూ ఈ అర్జునుడు చెయ్యి ఉపయోగించి స్వతంత్రం కావటయా అని చెప్పున్నాట సురసుడు. అర్జున సామాన్యుడు కాదయ్యా సురసుడు అనుకున్నాడు సర్వేశ్వరుడు కోరుతూ ఉన్నాడట. అట్టి సమయమునందు తోపు చెయ్యలేకపోయిన బాణం ముగేయాన్న ప్రయోగించాడు సుధనుడు. ఆ రథములనే దృష్టాంతిక సహితమైన రథం వైద్యులు వెళ్ళిపోయింది గగనానికి. మరణ వేసాటు ఒక నిరాత్రం భూమిలో దిగిపోయింది కాంతం దిగిపోయిందట అది ఆ రథము. అప్పుడు అర్జును చూశాడు అర్జునుడు పట్టి రెండు చేతులతో పట్టాట రథాన్ని పికలించాలని ఏం కదల రథం భక్తి బలము రూప సరసాడు వరకు ఆ సురధని యొక్క భక్తిని కనపడతాలనే ఉద్దేశం చేత సర్వేశ్వరుడు నాడే నావల కూడా కాదన్నాట. శిరముపైనున్న హనుమ బల్వడిగతేతో దుఃఖి చేతుల తోడబట్టి లాగి సూచి కదలని లావెరింగి సారసార్జుని మహిమ
పైన ఉన్నాడు హనుమ చూశాట చెడుము పైన ఉన్న హనుమ ఒడిగలేచి లేచాట లేచి దిగు వచ్చి తోకతో దుట్టి చేతుల తోటబట్టి ఆ తోక ఏమంటూ చుట్టాడు ఆ పోను సంజీవ సింధాల కింద కొరకు వెళ్ళినప్పుడు 100 యోజనముల పర్వతం అంట అది ఆ మొత్తం అదృశ్యమైపోయింది వదిలిపెడతానా అని ఆ 100 యోజనముల పర్వతం చుట్టూ చుట్టాట తోక ఒక పొట్టు పెట్టే వరకు లేచింది ఆ కొండ మొత్తం యావత్తు తీసుకొచ్చాడు లంకకి ఆ తాడి యొక్క హనుమ ఉన్నాడే ఆ రథానికి పెట్టాట చేతుల తోడబట్టి ఆ రెండు చేతులు నరములు యావత్తు సాగిపోయి లేకపోతే గదలు అని మళ్ళీ కూర్చున్నాడు శక్తి మీద అట్టి సమయమునందు ఆ సురధుడున్నాడే వచ్చి పట్టాట ఒక్క చేత్తోని రథాన్ని పట్టి పెకలించి లాగాడు చదువుతున్నాయి గగ నమ్ముదకు అంటూ ఉన్నాట అర్జున నీ రథం అన్నది వెసరుతునే గగ నమ్మునకు రథం మీదగ హత్తి పుదికి పంపిందునే ఇక్కడ నుండి విసిరాలంటే హస్తినాపురానికి పోయి పడాలి నీ రథం లేకపోతే నీ సైన్యాన్ని అవుతూ నాశనం చేయమంటావు అంటూ ఉన్నాట అట్టి సమయం కూడా అర్థ చిన్న బాణం సొరసు భుజం పునరిచిన అర్జునుడు ఆ సొరసు యొక్క భుజమున్నది ఎడవ భుజాన్ని నెచ్చేశాడట రెండవ చేత్తో 2000 రథం కులు ఒక్క చేత్తోనే తీసుకున్నాడు కదా 2000 రథములు 1000 ఏనుగులు 1000 గుర్రములు 4000 కాల్వలు రకమైపోయిందట ఆ సొరసుని యొక్క చేతిలో అట్టి సమయమునందు ఒక్కటి యాత్రము ప్రయోగించి సరస్సు నరికిన ఒకటి యాత్రం చేత ఆ సురసుని యొక్క తల నరికాట తల లేచింది పైకి వందనము ఇందిరవసాకుందాకానంద కుమార Oh, God.
గంగాలయంలో బలవించాడు. అయిపోయింది హంసధ్వజం యొక్క పని. మహోమహాక్షులని ఇద్దరు పోయే వరకు వచ్చి ఆ అర్జునుని యొక్క పాదములు నిలబడి వెంగిపోయాట. సర్వేశ్వరుడు ఆదరించి హంసధ్వజని ఆ హంసధ్వని యొక్క పట్టణమును దేవుగా ఉన్నారట అర్జున సహితుడై సర్వేశ్వరుడు.